ముప్పై ఒక్క మందిలో 26 మందికి నెగిటివ్ వచ్చిందండి. కేవలం డబ్బుల కోసం అతను చేస్తే అతను అరెస్ట్ చేయొద్దంటే ఎల్జీ పాడి మనసులో ఇదే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు గోల గోల చేసాడు. కాకిలా కలిశాడు. మరి దీని ఏమంటారండి, దానికి ఉద్యమం మాట్లాడదు అతను. మరి ఒక్కడు కూడా విజిట్ చేశారా హాస్పిటల్ని తెలుగుదేశం నాయకులు? చెప్తున్నారా, దానికి ఆన్సర్ చేస్తున్నారా మీరు? చెప్పండి. అమ్మా అమ్మా, మీరు లైన్ లో తీసుకున్నప్పుడు కొంచెం గౌరవంగా మాట్లాడదాం తీసుకున్నాం. కాకులు కుక్కలైంది మేమేమన్నా ఆయన యానాదాయి గారు చౌదరి అంటే నేను చెప్తాను, చౌదరి తెలుగుదేశం అంటే దానికి కాదు, చౌదరి అయితే తెలుగుదేశం అనే నేను అడుగుతాను అమ్మా. రెడ్లు అయితే వైసీపీ అయినా ఆ తప్పు ఎవరైనా తప్పు చేసా శిక్షించండి, యాక్షన్ తీసుకోండి. అంతేగాని కులం పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరిగేదంతా కులమేమ్మా, కులాలు తప్ప ఇంకోట్లేదు, కులాల పోరు అయిపోయిందమ్మా. ఎవరన్నా చౌదరి వాడు తెలిసి చౌదరి చంద్రబాబు పరిచయం లేకపోయినా వాడు ఏదో ఒకటి ఇరికిచ్చి వాడు లోపలేయాలా? తప్పు చేసినట్టు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు. మీరు రాజుల పాలన మాదిరి అయిపోయిందమ్మా, ఇది ప్రజాస్వామ్యం మాదిరి లేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించడం లే, కోట్ల మీద విశ్వాసం లేకుండా పనిచేస్తారు. కాబట్టి ఈ విధంగా లేకుండా మీరు ఎంతసేపు కులాలను బయటికి తెచ్చి ఆ కులం అయితే ఇబ్బంది పెట్టాలా, ఈ కులం అయితే ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టాలా, బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో చేర్చుకోవాలని తప్ప ఇంకోటి లేదమ్మా. మీరు ఏమాత్రం కూడా ఒక అభివృద్ధి పని కూడా ఒక తట్ట మట్టి కూడా వేయలేదు మా ఇంతవరకు. ఎక్కడ కూడా ఏం చేశారు మళ్ళు ఒకటిన్నర సంవత్సరం అయింది ఇసుకతో, మొన్నటి ఇప్పుడు కూడా ఇసుక దొరకడం లే. అదే విధంగా సిమెంట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, స్టీలు 10,000 రూపాయల రేటు పెరిగింది. ఏ విధంగా అమ్మా ఈ కూలీ లేబర్ ఏ విధంగా పొందుతారు? ఇది భవన నిర్మాణ కార్యక్రమంలో అయ్యో రామచంద్ర అంటారు, వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళు పట్టించుకునేవాడు లేడు. రైతులు ఈ దినము వరదలు వచ్చాయి, వరదలు ఎప్పుడో 20 ఏళ్ల కింద వచ్చిన వరదలు ఈ దినం వస్తే 2,000 ఏందమ్మా, కనీసం 10,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ఎంతసేపు ఆయన మాట్లాడతాడమ్మా, హైదరాబాద్ లో ఉన్నారని నువ్వు అమరావతిలో ఉండవు. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ అమరావతిలో ఉన్నాడు కదా, ఆయన ఏమైనా పక్కకన పోయాడమ్మా, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడా? దాదాపు 142 రోజులు రైతులు నిరాదరణ చేస్తాంటే మహిళలు కనీసం అక్కడ పోయి చూడు కూడా చూడలేదు కదమ్మా. ఆయన హైదరాబాద్ లో ఉన్నా కూడా అమెరికాలో ఉన్నా కూడా అమ్మా అమరావతిలో ఉంటే ఏం బయటికి రాలే, నువ్వు ఎవరిని చూడలే? ఈ దినం కేబినెట్ మీటింగ్ ఉంటే రైతులందరినీ అరే వాళ్ళ మొహాలు చూడకూడదని అరెస్ట్ చేయించి నువ్వు కేబినెట్ మీటింగ్ పోయినావు, నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? మీరు ఏమైనా బయటకు వచ్చి ప్రజలు తిరుగుతా ఉంటే అంజ్యోతి భాష అని చెప్తున్నా, అంజ్యోతి భాష ఎక్కడమ్మా ట్రీట్మెంట్ చేసుకోవాలా? ఆంధ్రప్రదేశ్ లో మీ మీద నమ్మకం లేక కదా ఆయన హైదరాబాద్ పోయింది. మీ విజయసాయి రెడ్డి మీ మీద నమ్మకం లేక కదా ఆయన హైదరాబాద్ పోయింది. వాళ్ళు ఎందుకు తెలంగాణలో పోయి చేర్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేర్చుకోకూడదు? మా మాణికరావు ఉన్నాడు బీజేపీ, ఆయన పాపం మంత్రిగా ఉన్నాడు మా పీరియడ్ లో, ఆయన పాపం విజయవాడలో చేసి చనిపోయాడు, ఆయన కూడా హైదరాబాద్ పోయితే బ్రతుకుంటున్నాము. మీరు అయితే మీకు ట్రీట్మెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం లే, మీరు తెలంగాణ పోతారు. ఇక్కడ ట్రీట్మెంట్ కావాలంటే ప్రజలేమో ఇక్కడ హాస్పిటల్లో చచ్చిపోవాలా, వాళ్ళ గురించి పట్టించుకోరు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని టీడీపీ ప్రశ్నిస్తోంది. అంటే మేం చేసిన తప్పు మీరు చేయకండి, అభివృద్ధి చేయండి, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా చూడండి, రాజుల పాలనగా చూడకండి అనేది టీడీపీ వాదన. హరిప్రసాద్ అన్న వాస్తవాలు ఒప్పుకున్నారు, మేము తప్పు చేసాము, అందుకే ఓడిపోయాం, సంతోషము. అభివృద్ధి గురించి చెప్తున్నారు, ఈ ఒక్క సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల పేర్లన్నీ మా హరిప్రసాద్ అన్న గారు చెప్పగలిగితే వాళ్ళ మాదిరి 600 హామీలు ఇచ్చేసి 6 హామీలు కూడా నెరవేర్చినటువంటి చరిత్ర మాది కాదు. ఇంకొకటి రమేష్ చౌదరి గురించి మాట్లాడుతున్నారు, ప్రజలన్నీ దోచుకొని హాస్పిటల్లో సరైనటువంటి నిబంధనల ప్రకారం పెట్టక 10 మంది చనిపోతే ఆయన ఇప్పుడు దాంకొని ఉంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ దాంకున్నట్టు తెలియాలి, కానీ ఆయన అరెస్ట్ చేస్తామంటే చౌదరి అని బురదేస్తున్నారు. అసలు కులాల మీద చిచ్చుపెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి, ఎస్సీలకి మాలక మాదికి చిచ్చుపెట్టినటువంటి వ్యక్తి, కాపులకు బీసీలకు సగాలు పెట్టినటువంటి. ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను, మీరు చెప్పేదేంటి కూడా నేను విన్నాను. హరిప్రసాద్ గారు విన్నాం, హరిప్రసాద్ గారు మీరు చెప్పేది అండి, నేను ఇన్నా, నేను మీ సమాధానం చెప్పేది ఏంటంటే తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఇంకొకటి మాట్లాడారు ఏమని, కులాలని ఈ రోజు తప్పు చేసి చార్జ్ షీట్ కూడా దాఖలైతా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే బీసీలను అరెస్ట్ చేశారు అన్నారు. మరి బీసీలు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా? కులాలు చిచ్చి పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, అటువంటి చరిత్ర మీరు పెట్టుకొని ఈ రోజు రోగి
వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడైనా గానీ హాస్పిటల్ వచ్చి చూపించుకునేటటువంటి స్వతంత్ర హక్కు వాళ్ళకు ఉంది. ఒక ఎక్కడ వసతి ఉంటే అక్కడ పోతారు. మా వాళ్ళు హైదరాబాద్ పోయినారు, వీళ్ళు విజయవాడలోనే ఉన్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు అసలు కరోనాకు భయపడి రాష్ట్రమే వదిలేశారు. మా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉండనున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం పైన రివ్యూ చేస్తూ వైజాగ్ కానించి ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ రోజు కూడా ఒక ఆఫీస్ ఉండిపోయినారు. మీరు కళ్ళు పెట్టుకోండి, కళ్ళు లేని కబోదులు మాత్రమే వాళ్ళు ఎవరు మాట్లాడారని మీరు మాట్లాడదు. మీరు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అక్కడ రైతులు దీక్ష అంటారు, రైతుల వాళ్ళందరి ఫోటోల తరహా తీశారు. అక్కడంతా భూ కబ్జాదారులు, భూ మాఫియాలంతా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలతో అక్కడ దీక్షలు చేసి అమరావతి పేరుతో లక్షల కోట్లు తోడుకుని ఎకరాలు పేద ప్రజల్ని లాక్కున్నటువంటి మీరు ఈ రాష్ట్రం బాగుకోరనియకుండా ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఓర్చుకోలేక రాయలసీమ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏ విధంగా రాయలసీమ నాయకుడిగా ఉండి కడపవాసిగా ఉండి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందకూడదు. ఒకే సామాజిక వర్గం అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలి, ఆయనకు సంబంధించినటువంటి భూములో ఉన్నటువంటి వ్యక్తులే అభివృద్ధి చెందాలి. ఏ ప్రాంతము ఎవరు అభివృద్ధి చెందకూడదు అనేటటువంటి తత్వము, ఒక కులతత్వం తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ద్వారానే ఈ కులాలు కులచిచ్చులు వచ్చాయి తప్ప ఈ రాష్ట్రంలో గతంలో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆయనకు ఓట్లేదు కాబట్టి ఎవరు కూడా అభివృద్ధి చెందకూడదు. సంక్షేమ పథకాలు ఒక్క సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించినటువంటి డైరెక్ట్ గా వారి అకౌంట్ లో వాళ్ళు పడేటట్టు అందించినటువంటి ఎక్కడే కానీ అవినీతి లేనటువంటి పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ మాదిరి తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు పెట్టి ఈరోజు ప్రతి వాలంటీర్కి చేతికి మట్టి తగలకుండా వాళ్ళ అప్లికేషన్ చేయించే మాదిరి, మీ మాదిరి పసుపు చొక్కాలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీలు ఎవరైతే పనిచేస్తారో తెలుగుదేశం వాళ్ళకి వ్యక్తిగతంగా సపోర్ట్ చేసినటువంటి మీరు పేద ప్రజలకు కనీసం ఒక్కరు కూడా సహాయం చేయనటువంటి మీరు అవినీతి కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనని పక్కన పెట్టి ఈ రోజు అదే అవినీతికి అంతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రతి ఒక్క పేదవాడికి స్వయంగా వాళ్ళ అకౌంట్ లో వేసినటువంటి ఎక్కడైనా ఒక మస్కంట చూపించండి. ఇసుకన్నారు మీకు కడపలో హరిప్రసన్న గారు, మీకు ఎంత ఇసుకు కావాలో చెప్పండి, రేపు తెల్లారికి తోలిస్తాము. ఈ రాష్ట్రంలో పుష్కలంగా ఇసుక ఇంత ముందు ఫ్రీ ఇసుకని ఇసుక మాఫియా చేసి ఇసుక మాఫియా అని అడ్డుకునేటువంటి మహిళా ఎమ్మార్పులను చుట్టుపట్టుకొని ఈడ్చుకొట్టినటువంటి చరిత్ర మీ ఎమ్మెల్యేది. అవన్నీ వదిలేసి అవన్నీ మర్చిపోయి ఈ రోజు ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే అప్లై చేసిన వెంటనే ఇసుక ఇచ్చిచ్చాడు. మీకు ఎంత ఇసుక కావాలని చెప్పనండి. మరి అన్ని విధాలు ప్రజలకు అందుబాటులో ఉంది ఓర్వలేనటువంటి తత్వంతో మీరు ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరైతే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా రంజక పాలన అందిస్తున్నాడు. ఇప్పుడు మూడవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు 70 సంవత్సరాల చరిత్రలో మీ చరిత్ర, మీ ముఖ్యమంత్రి గారి చరిత్ర, మీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో అవినీతి పితామహుడు. రాజమండ్రి నుంచి భవాని లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అవినీతి పరిపాలన ఎంత అవసరం, ప్రజల ఆయురారోగ్యాలు కాపాడే పరిపాలన కూడా ఎంత అవసరం అండి. ఇప్పుడు పార్టీలన్నీ పక్కన పెట్టేసాయండి, రాజకీయాలు పక్కన పెట్టేసాయండి, ట్వీట్లు పక్కన పెట్టేసాయండి. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందండి? మొన్నటి వరకు ఎక్కడో ఎవరికో వచ్చిందంట కరోనా, ఎవరో చనిపోయారు అంటున్నాం. ఈ రోజు మా లైన్స్ క్లబ్ లో ఆ అమ్మాయి 28 ఇయర్స్, ఆ అబ్బాయికి 32 ఇయర్స్. నా మనసు చాలా బాధపడింది. మా లైన్స్ క్లబ్ లో ముగ్గురు మా చుట్టాల్లో. అంటే నేను అంటుంది ఏంటంటే బాధ చావు అనేది ఎవరికైనా ఒకటే. ఇప్పుడు మనకు అందరికీ అందరూ మూకుమ్మడిగా ఆలోచించాల్సింది ఏంటంటే మన ముందు ఉన్న ఈ సీరియస్ సిచ్యువేషన్. ఇప్పుడు WHO ఏం చెప్తుంది, ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయింది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందని అంటుంది. ఇప్పుడు ప్రజల ఆయురారోగ్యాలు ఎలా కాపాడాలి అనేది అన్ని పార్టీలు కలిసి వ్యూహరచన చెయ్యాలి. తర్వాత పరిపాలనలో మీరిది మారిది అక్రమాలకు అక్రమాలు, తర్వాత ముందు ప్రజల ప్రాణ నష్టం జరగకుండా, ఆరోగ్య నష్టం జరగకుండా కాపాడాలి అనేది అందరూ మూకుముడిగా ఆలోచించాలి. మరొకటి ఏంటంటే ప్రజలకి మనం డబ్బులు పంచిపెట్టేసాం సంక్షేమం అంటే అది కాదండి. సంక్షేమం అంటే అది ఓకే, మన కాలేజ్ ఖాళీగా ఉన్న కాలేజీలు స్కూల్స్ తీసుకొని ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ చూసినా బెడ్లో కిట్లో అంటున్నారు. మీరు ఆ స్కూల్స్ కాలేజెస్ తీసుకొని ఆ ప్రజలకి ఇచ్చే డబ్బుతో బెడ్లు ఏర్పాటు చేసి వెంటిలేటర్స్ పెట్టేసి ఉంటే చాలా మంది ప్రజల ప్రాణాలు రక్షించిన వాళ్ళం అయ్యే వాళ్ళం. రైట్ భవాని గారు, థ్యాంక్ యూ. అజయ్ గారు, ఇంతకు ముందు ఒక కాలర్ ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఏ షరతులతో మీరు బీజేపీతో కమిట్ అయి వెళ్తున్నారు, ఆ షరతులను ఏమైనా మాకు వివరిస్తారా అని అడుగుతున్నారు. ఒక కాలర్ అడిగారు ఇంతకు ముందు. ఇందాక విన్నానండి, షరతులు అనేవి అవి అంతర్లీనంగా ఉంటాయండి. అది ప్రజా విధానానికి సంబంధించినవి కాదు, పార్టీలకు సంబంధించిన షరతులు అయ్యి పార్టీల్లో అంటే అంతర్లీనంగా ఉండే షరతులు అయ్యి అవి బయటికి చర్చించేవి కాదు. అంటే నేను అందుకే ఓపెన్గా చెప్పలేదు, ఇందాక రాసుకున్నాను. అలాగే
భవానీ గారు మాట్లాడారండి, చాలా వండర్గా మాట్లాడారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఫోన్ కాల్ మాట్లాడిన భవానీ గారు, రాజకీయాలు ఎలక్షన్కి ముందు చేసుకోవాలి తప్ప ఇప్పుడు ప్రజలు పడే ఇబ్బందుల మీద పాలకపక్షం కానివ్వండి ప్రతిపక్షాలు కానివ్వండి దృష్టి పెట్టి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉందండి. అది ప్రతిపక్షం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, అందరూ దాని మీద దృష్టి పెట్టాలా? ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నప్పుడు పాలకపక్షం కూడా ఇవాళ కరోనా టైంలో ప్రజాప్రతినిధి